హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం రోజు రోజుకి బంగారం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ఈరోజు పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల మూడు వందల రేటుతోని రికార్డు స్థాయిలో ధర పలికింది పది గ్రాముల అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము డెబ్బై ఒక్క వేల మూడు వందల రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్ బంగారం ధర దాదాపుగా అరవై నాలుగు వేలకు పైగా ఉంది దీనికి సంబంధించి ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై వేల మూడు వందలుగా ఉంది పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరువవుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు దీనికి సంబంధించి అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో రూపాయితో పోలిస్తే డాలర్ యొక్క మారక విలువ పెరగడంతో ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని గత వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్స్ ధర ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములకు ఇరవై రెండు వేల నూట అరవై ఐదు డాలర్ల నుంచి రెండు వేల రెండు వందల యాభై ఐదు డాలర్లకు పెరగ పెరగటము గమనార్హం దీనికి సంబంధించి ఇరవై నాలుగు క్యారెట్లైన పది గ్రాముల ధర అరవై రెండు వేల నాలుగు వందలుగా ఉంది గత కొన్నేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్న రెండు మూడు నెలల్లో మార్పులు విపరీతంగా పెరగటము ఇది ఇరవై ఏళ్ళలో పదకొండు వందల ఇరవై తొమ్మిది శాతం అనేవి ఈ పెరుగుదల అనేది కనిపించింది మనకి రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై నాలుగు క్యారెట్ల బంగారము పది గ్రాముల ధర ఐదు వేల ఎనిమిది వందలుగా ఉంది ఇప్పుడు తాజాగా డెబ్బై ఒక్క వేల మూడు వందలకు చేరింది అస్సాం రాష్ట్రపు సిఎస్గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారి నియమించబడ్డారు అస్సాం రాష్ట్ర యాభై ఒక్క యాభై ఒకటవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలిలోని కోటపాడుకు చెందిన నైన్టీన్ నైన్టీ త్రీ బ్యాచ్ అస్సాం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారి రవి కోత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న పవన్ కుమార్ బోర్తఖూర్ పదవి విరమణ చేయడంతో రవి ఆ బాధ్యతలు అనేవి చేపట్టారు అస్సాం సీఎంగా సిఎస్గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్ ఈయనే కావడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ పన్నెండున జన్మించిన రవి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అగ్రగామిలో పిహెచ్డీ చేసి బంగారు పతకం గోల్డ్ మెడల్ అందుకున్నారు ముప్పై ఏళ్ల ఉద్యోగ జీవితంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారతీయ రాయబార కార్యాలయ ఆర్థిక విభాగాధిపతిగా కూడా పనిచేశారు సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే ఒక రికార్డును నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణాతో పాటు ఆదాయాన్ని అత్యధికంగా అర్జించింది ఇది తొలిసారిగా సరుకు రవాణాలో నూట నలభై మెట్రిక్ టన్నుల మార్కును అంటే వన్ నూట నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఏడు మెట్రిక్ టన్నుల రికార్డును సాధించింది భారతీయ రైల్వే దక్షిణ మధ్య రైల్వే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇది ఎనిమిది పాయింట్ ఏడు శాతం అధికమని వివరించింది గతేడాది కంటే ఐదు వందల ఆరు కోట్లు అదనంగా ఆదాయం సమకూరినట్టు ఈ మొత్తం చూసినట్టయితే పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఆదాయాన్ని పొందింది దక్షిణ మధ్య రైల్వే ఈ జోన్ పరిధిలో మొత్తము ఆరు డివిజన్లు ఉన్నాయి ఈ రికార్డు ఈ ఆరు డివిజన్లతోనే సాధ్యమైనట్టు రైల్వే సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే వాటా లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ శాతంగా ఉంది ఇక ఈ సరుకు రవాణాలో బొగ్గు అత్యధికంగా డెబ్బై పాయింట్ ఐదు రెండు మెట్రిక్ టన్నులు ఇది సెకండ్ ప్లేస్లో ఉంది సిమెంటు థర్టీ సిక్స్ పాయింట్ వన్ వన్ సెవెన్ మెట్రిక్ టన్నులుగా ఈ సరుకు రవాణాలో ఇవి రికార్డ్స్ నమోదయ్యాయి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం దీన్ని ఈ వ్యాట్ ఎగవేతకు నెలకు రెండు వందల కోట్ల పైగానే రికార్డ్స్లో నమోదు అవుతుంది విదేశీ మద్యం సరఫరాలో అక్రమాలు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచే అవకతవకలు ఎదురైనట్టు ప్రభుత్వానికి నివేదించిన వాణిజ్య పన్నుల శాఖ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఈ అవినీతి తన ఈ అవినీతి తంతును వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ అధికారికి నివేదించినట్లు సమాచారం విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ జాతీయ రికార్డ్ నేషనల్ రికార్డును నమోదు చేసింది విద్యుత్ ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ సత్తా చాటింది ఈ కర్మాగారానికి చెందిన పన్నెండవ యూనిట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షి వార్షిక సంవత్సరంలో ఎనభై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది ఇక నేషనల్ పవర్ ప్రాజెక్టు ఎన్పిపి సోమవారం వెల్లడించింది ఒడిషాకు చెందిన దార్లిపల్లి నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పిఎల్ఎఫ్తో స్వల్ప తేడాతో అగ్రస్థానంలో నిలిచింది అయితే ఇది రాష్ట్రంలో ఎనిమిది వందల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏకైక యూనిటు ఈ కేటీపీఎస్ అనేది రికార్డులో చోటు చేసుకుంది ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి ముగిసే నాటికి మొత్తము ఆరు వేల పదకొండు మిలియన్ యూనిట్లకు ఇది గ్రిడ్కు సరఫరా చేసింది ఈ విద్యుత్ ఉత్పత్తికి గాను మూడు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వను వినియోగించారు ఉత్తమ సాధనాలను ఇంజనీర్ల సమిష్టి కృషి జన్కో సహకారంతో ఈ ఘనతను సాధించామని కర్మాగార ముఖ్య ఇంజనీర్ పాలకుర్తి వెంకటేశ్వరరావు ఈ జాతీయ రికార్డు నమోదు చేసినట్టు ఈ కేటీపీఎస్ పన్నెండవ యూనిట్ గురించి మీడియా ద్వారా తెలిపారు సరికొత్త రికార్డు నెలకొల్పిన సింగరేణి తొలిసారిగా ఏడు కోట్ల బొగ్గు ఉత్పత్తి అనేది నమోదైంది వివిధ పరిశ్రమలకు చెందిన ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులు సరఫరా చేసింది గతేడాది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఉత్పత్తి ఆరు పాయింట్ ఏడు ఒక కోట్ల టన్నులు సరఫరా ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల టన్నులతో పోలిస్తే ఉత్పత్తిలో నాలుగు పాయింట్ మూడు సరఫరాలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటును నమోదు చేసింది భారతదేశం పైన చైనా విపరీతమైన ఒడిదుడుకలు సృష్టించాలని చూస్తుంది అరుణాచల్ ప్రదేశ్లోని మూడు ముప్పై ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించిన చైనా ప్రభుత్వం చైనా వాస్తవాధీన దేక లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబటి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వితండవాదం చేస్తున్న డ్రాగన్ మరోసారి అక్కడ ప్రాంతాలకు అధిక అధికారికంగా పేర్లు పెట్టింది ఈ మేరకు చైనా పౌరసత్వ పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఒక కొత్త పేర్లను విడుదల చేసింది ఇది గ్లోబల్ టైమ్స్ కథనం వెల్లడించింది అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం ముప్పై ప్రాంతాలకు చెందిన చైనా తాజాగా కొత్త పేర్లను ప్రకటించింది వీటిలో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వతం మార్గం కొంత భూభాగం ఉన్నాయని సదరు కథనం ద్వారా తెలిసింది రానున్న మూడు నెలలు మండే ఎండలు ఏప్రిల్ మే జూన్ నెలలో విపరీతమైన వేడుగాలు వీచే అవకాశముందని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అనే సంస్థ భారత వాతావరణ విభాగం అనేది వెల్లడించింది భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారము ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి దీనివలన భూగర్భ జలమట్టం కూడా మొత్తం పడిపోయి వాటర్ అనేది కొరతగా ఏర్పడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ హిమాలయ ప్రాంతం ఒడిషా ఉత్తర భాగంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఈసారి పది నుంచి ఇరవై రోజులు వీచే వడగాలులు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తర కర్ణాటక రాజస్థాను ఒడిషా ఉత్తర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లో వేడిగాలు ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాజ్యాంగ ధర్మాసనం ముందు రాష్ట్రాల రుణ పరిమితి అంశాన్ని కేరళ ప్రభుత్వం పిటిషన్ పైన సుప్రీంకోర్టు చర్చకు తీసుకొచ్చింది రాష్ట్రాల రుణ సేకరణకు రెండు వందల తొంభై మూడవ రాజ్యాంగ అధికరణ పరిధిలోకి వస్తుందని దానిపైన సుప్రీంకోర్టు ఇంతవరకు సాధికార భాష్యమేది ఇవ్వలేదని తెలిపింది రుణ సేకరణ సంబంధిత కేరళ ప్రభుత్వానికి ఇప్పటికే గణనీయ తాత్కాలిక సహాయాన్ని అనుమతించారని తెలిపిన సుప్రీంకోర్టు ఆర్థిక విధాన న్యాయ వ్యవస్థ ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలించాల్సి ఉందని తెలిపింది దీనికి సంబంధించి నూట ముప్పై ఒక్క రాజ్యాంగ సవరణను దీని కింద ఐదు వేల కోట్ల రుణాలు తీసుకోవడానికి ఇప్పటికే షరతులతో అంగీకరించామని మార్చి పదమూడున కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది తమకు కనీసము పదివేల కోట్లు కావాలని కేరళ సుప్రీంకోర్టు ముందు వ్యక్తపరిచింది ఇరవై మూడు సునక జాతులపైన నిషేధం విధిస్తూ ఇదివరకు కేంద్రము ఒక నోటిఫికేషన్ జారీ చేసింది మనుషులపై దాడికి సాకుగా చూపుతున్న ఇరవై మూడు రకాల శునక జాతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండానే నిషేధించాలన్న నిర్ణయాన్ని రావడం పెంపుడు శునకాలపైన వ్యాపారం చేస్తున్న సంబంధ వృత్తిపైన నిమగ్నమైన వారి హక్కులను అంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమని పిటిషనర్ ఆరోపించారు ఈ కేసుపైన విచారణ జరిపిన జస్టిస్ సుబ్రహ్మణ్యన్ ప్రసాద్ కేంద్రానికి నోటీస్ జారీ చేశారు దీనిలో ఇరవై మూడు రకాల శునక జాతుల పెంపకం విక్రయాలను నిషేధించాలంటూ మార్చి పన్నెండున రాష్ట్రాలకు కేంద్రం ఇదివరకే ఒక నోటిఫికేషన్ ద్వారా తెలిపింది ఇరవై ఒక్క వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు భారత నుంచి రక్షణ ఎగుమతులు జీవనకాల గరిష్టానికి చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో ఇరవై ఒక్క వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారి అని ఎక్స్ వేదికగా ప్రకటించారు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది దాసి వార్తల్లో వ్యక్తిగా దాసి సుదర్శన్గా పేరు తెచ్చుకున్న కాస్ట్యూమ్ డిజైనరు పిట్టంపల్లి సుదర్శన్ డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో రాత్రి కన్నుమూశారు దర్శకుడు బి నరసింహరావు దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు కళా దర్శకుడుగా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి దాసీ చిత్రాన్ని జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రాగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా అవార్డు అందుకున్న సుదర్శన్ ఇతను జాతీయ స్థాయిలో అవార్డులను గుర్తించే జ్యూరీ సభ్యుడిగా కూడా ఉండి ఆ స్థానానికి ఎంతో హుందాగా తీసుకొచ్చారు ఇతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సుదర్శన్ వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఇతను మరణంతో వార్తల్లోకి నిలిచారు ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల చైర్మన్ రామోజీ అకాడమీలో ఉచిత ఫిల్మ్ మేకింగ్ కోర్సులు అనేవి రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ ర్యామ్ అనే పేరుతోని నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఒక ప్రకటనను వారు విడుదల చేశారు ఈ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించడానికి ఇందులో భాగంగా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం యాక్షన్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఎడిటింగ్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు కనీస వయసు పదిహేను నుంచి పదిహేను సంవత్సరాలుగా ఎం ఎంపిక చేశారు దీనికి సంబంధించిన సేఫ్ ఎగ్జామ్ బ్రౌజింగ్ ద్వారా సుశిక్షితులైన దర్శ దశల వారీగా అధ్యయనం చేపట్టడానికి వీలుంది ఈ బ్రౌజింగ్లో కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులను తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ తమిళ మలయాళ మరాఠీ కన్నడ బెంగాలీ భాషల్లో ఈ కోర్సులను అందుబాటులో ఉంచున్నారు ఆసక్తిగల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామోజీ అకాడమీ డాట్ డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలని పేపర్ ప్రకటించారు జీఎస్టీ జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఇది జూలై ఫస్ట్ తేదీని మనము జిఎస్టి డేగా చెప్పుకుంటాము ప్రతి సంవత్సరము జీఎస్టీ అమల్లోకి వచ్చిన డేటు జూలై ఫస్ట్ తారీఖు జిఎస్టి మార్చి నెలలో ప్రతి సంవత్స ప్రతి నెలలో జీఎస్టీ అనేవి మనకి వస్తుంటాయి దీంట్లో భాగంగా మార్చిలో లక్ష ఎనిమిది వేల కోట్లు వసూళ్లు జరిగాయి ఈ పన్నుల విధానంలో రెండో అత్యధిక మీదని తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం మీద ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లు వసూలైనట్టు దీనిలో తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు ఇప్పటివరకు అత్యధికంగా నమోదవగా దీని సెకండ్ హైయెస్ట్గా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల వసూలు జీఎస్టీవీ రికార్డులోకి ఎక్కాయి ఒకే దేశం ఒకే ఫాస్ట్ ట్యాగ్ అనే అంశము నిబంధనలు అమలులోకి వచ్చాయి ఒకే వాహనము ఒకే ఫాస్టాగ్ మనము టోల్ గేట్స్ దగ్గర వాహనము టోల్ ట్యాక్స్ వసూలు చేయటంలో ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది వాడతాము ఒక వాహనము ఒకే ఫాస్ట్ ఫాస్టాగ్ నిబంధనలు సోమవారం నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అమల్లోకి తెచ్చింది దీనిలో పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటిఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక వాహనము ఒక ఫాస్టాగ్ నిబంధనలు తీసుకొచ్చారు మార్చి ముప్పై ఒకటి వరకు ఎన్హెచ్ఏఐ పొడగించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఒక వాహనానికి ఒకటి మించి ఫాస్టాగులు వాడేందుకు అనుమతి లేదని సంబంధిత అధికారి తెలిపారు ఫాస్టాగ్ అనేది దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూల వ్యవస్థ దీనిని ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా ఈ ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారని ఎన్హెచ్ఏఐ చేపట్టిన తాజా చర్యల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలు బలోపేతానికి ఇది దోహదం చేయనుందని తెలిపారు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మో ఏప్రిల్ ఫస్ట్న ఈ ఆర్బీఐని నెలకొల్పారు నిన్నటితోని ఈ ఆర్బీఐ నెలకొల్పి ఏప్రిల్ ఫస్ట్కి తొంభై సంవత్సరాల కాలం పూర్తయింది దీనికి సంబంధించిన రూపాయికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం సాధించడానికి ఈ ఆర్బీఐ తొంభైవ వసంతాల వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడారు దీనికి సంబంధించి వచ్చే పదేళ్లలో భారత్ తమ ఆర్థిక స్వావలంబన మరింత పెంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ప్రపంచ వృద్ధికి భారతే ఒక ఇంజన్లా పనిచేస్తుందని కొత్త సాంకేతిక వ్యవస్థను అందిపుచ్చుకోవాలని మొండి బకాయిలు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఎనభై ఏళ్లకు సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ మొండి బకాయిలు అనేవి రెండు వేల పద్దెనిమిదిలో లెవెన్ పాయింట్ టూ ఫైవ్ శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు రెండు వేల ఇరవై మూడు వచ్చేసిన సెప్టెంబర్ నాటికి మూడు శాతం దిగువకు తగ్గాయి ఆర్బీఐ వల్లే ఇవి అనిశ్చితికి దూరమయ్యాయి ఆర్థిక ప్రగతి పునాదిగా ఉంటామంటూ శక్తికాంత దాసు తెలిపారు వందవ వార్షికోత్సవ సమయానికి మరింత స్థిరమైన బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి ఆర్బీఐ కృషి చేస్తుందని గవర్నర్ దాసు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన కార్యకలాపాలు ప్రారంభించిన ఆర్బీఐ అప్పుడు ఇప్పుడు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ దీంట్లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ అయిన మీరాబాయి చాను ఈ మీరాబాయి చాను ఒలింపిక్ బెర్త్ సాధించింది భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్యారిస్ ఒలింపిక్ బెర్త్కు పట్టేసింది అందుకు అవసరమైన అర్హత ప్రక్రియను ఈ టోక్యో ఒలింపిక్స్ రజత విజేత పూర్తి చేసింది ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచకప్ గ్రూప్ బిలో పోటీ పడ్డ ఆమె సోమవారం నలభై తొమ్మిది కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న మీరాబాయి చాను పునరాగమం మొత్తం నూట ఎనభై నాలుగు కేజీలు బరువు స్నాచ్లో ఎనభై ఒక్క కేజీలు క్లీన్ అండ్ జర్క్లో నూట మూడు కేజీల బరువెత్తి ప్రదర్శన చేసింది ప్రస్తుతం తన బరువు విభాగంలో క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్లో ఆమె సెకండ్ ప్లేస్లో కొనసాగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిది లోపు ప్రతి వయసు విభాగంలో టాప్ టెన్ వెయిట్ లిఫ్టర్ బెర్త్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోనుంది ఈ ఒలింపిక్ అర్హత సాధించాలంటే ఖచ్చితంగా రెండు టోర్నీల్లో ఇతర మూడు క్వాలిఫయింగ్స్లో పోటీ పడాల్సి ఉంది చాను ఆ పని పూర్తి చేయడంతో ఇరవై తొమ్మిదేళ్ల చాను మళ్ళొకసారి ఒలింపిక్స్కు ఎంపిక కావడం గమనార్హం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఖర్చు అనేది పెంచుతున్నట్టు పదహారున ఫ్రాంచైజీలతో బీసీసీఐ ఒక భేటీలో తెలిపింది ఆటగాళ్లను అంటిపెట్టుకునే విధానం గురించి బోర్డు దీనికి సంబంధించిన చర్చలు లేవనెత్తింది ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమాన్యాన్ని అనధికార సమావేశాన్ని దీనికి ఆహ్వానించారు అజెండా ఏమీ లేదు కానీ దీని సీజన్ రెండో నెలలో అడుగుపెట్టిన నేపథ్యంలో భాగస్వాములను కలిసేందుకు మంచి సమయం అంటూ బీసీసీఐ అధికారి తెలిపారు ఇక ఒక్కో ఫ్రాంచైజీలో నలుగురు ఆటగాళ్లు అంటి అట్టి పెట్టుకునే విధానం అమల్లో ఉంది దీనిపై సమావేశంలో చర్చించనున్నారు ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా వేలం అనేది జరుగుతుంది గతంలో రెండు వేల ఇరవై రెండులో ఈ వేలం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదులో సీజన్కు ముందు మరొకసారి ఈ వేలం వేయనున్నట్టు తెలిపారు నగాల్ భారత స్టార్ సుమిత్ నగాల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు సోమవారం ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో నగాల్ తొంభై ఐదవ స్థానంలో నిలిచాడు చెన్నై ఓపెన్ ఓ ఏటీపీ ఛాలెంజర్ జర్న్ టోర్నీ నెగ్గిన నగాల్ ఫిబ్రవరిలో తొంభై ఏడవ ర్యాంకు సాధించాడు ఆ తర్వాత కూడా నిలకడగా రాణించడంతో చెన్నై ఓపెన్లో విజయం తర్వాత తను మరో రెండు ఛాలెంజర్ ఓ ఏటీపీ ఐదు వందలు థౌజండ్ మాస్టర్స్ టోర్నీలో ఆడాడు బెంగళూరు ఛాలెంజర్స్ టోర్నీలో సెమీస్ వరకు వెళ్ళాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన డ్రాకు అర్హతగా సాధించిన నగాల్ ఇందులో సీడెడ్ ఆటగాన్ని ఓడించి తొలి భారత క్రీడాకారుడిగా నిలిచాడు ఇవి ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఈ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ అన్ని నమోదు చేశాము దాంట్లో వెళ్ళి చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్